అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమహా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన ఈ వీడియోలో వచ్చేసి నేను కీర దోసకాయతో చట్నీ చేయబోతున్నానండి. మామూలుగా మనం కీర దోసకాయని సలాడ్స్లోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా, ఇలాగా ఒకసారి చట్నీ చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. పప్పు కూర ఏమీ లేకుండా ఉత్తిగా ఈ చట్నీతోనే తినేస్తామండి. మీలో ఎవరైనా కీర దోసకాయతో చట్నీ చేస్తారా? అలా చేస్తున్నట్లయితే ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఇంక ఈ వీడియోలో కీర దోసకాయ చట్నీ అనేది ఎలా తయారు చేస్తాననేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకంటే ఆలస్యం, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో టు ది వీడియో. ముందుగా ఒక కీర దోసకాయని తీసుకొని మొత్తం ఇలా పైన చెక్క అంతా ఇలా పీల్ చేసేసుకుంటున్నానండి. తర్వాత సైడ్స్ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది, అలాగే తొందరగా కూడా కుక్ అయిపోతుందండి. తర్వాత ఒక చిన్న చిన్న టమాటాలు, ఒక 3 టమాటా పండ్లు తీసుకున్నాను. పెద్దవైతే ఒక 2 సరిపోతాయి అన్నమాట. చింతపండు కూడా తీసుకుంటాం కాబట్టి టమాటాలు కొంచెం చూసి తీసుకోండి. తర్వాత ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా మినపప్పు అలాగే పచ్చెనగపప్పు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. తర్వాత 1 స్పూను ధనియాలు, కొద్దిగా మెంతులు తీసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఈ నూనెలోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత ముందుగా మనం కట్ చేసి తీసుకున్న కీర దోసకాయ ముక్కలు అనేవి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత 1/2 ఆనియన్ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి. ఇంకా ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాను. ఇవంతా మొత్తం ఆయిల్లో బాగా మగ్గేలాగా కలుపుకుందాము. కీర దోసకాయలో ఉన్న నీళ్ళు అనేది బయటకు వచ్చి మన కీర దోసకాయ అనేది మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు ఒక 5 నిమిషాలు అలాగే వదిలేద్దామండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు తీసుకొని ఇలా బరకగా మిక్సీ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా బరకగా కూడా పట్టుకోవచ్చు. మేము మా ఇంట్లో అంత బరకగా తినరు కాబట్టి నేను ఇలా పట్టానండి. టేస్టీ టేస్టీ కీర దోసకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ చట్నీ అయితే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా బ్లాగ్స్.